सर ओम श्री मात्रे नमः गत वारं पद रोजुलुगा मन मंत्रिवर्युलु श्रीनिवास गौड़ गारी मीद हत्या प्रयत्न जरिगिंदी अने दानि पैन क्लारिटी कूडा वच्चिंदी ఒక వారం పది రోజులుగా కిందం కొన్ని న్యూస్లు రావటము దాని మీద ఇంకా కొన్ని మంత్రి గారి మీద నెగటివ్ టాక్స్ కూడా రావడం జరిగింది కానీ మంత్రి గారు ఏ విషయాన్ని కూడా చెలించకుండా వాస్తవం ఏందో ప్రజల ముందుకు రావాలి అనే ఉద్దేశంతో ఆయన మౌనంగా ఉంటూ ప్రతి ఒక్క చర్యను భరిస్తూ ఆయనపైన ఎటువంటి అవాక్కులు చవాక్కులు మాట్లాడినా కానీ ప్రజల్లో వాస్తవం అనేది బయటపడాలి తనేందో అందరికి తెలువాలి తను ఎంత మంచిగా ఉన్నానో ప్రజల్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా మా ఆర్యవైశ్యులందరూ కూడా ఆయన వెన్నంటి ఉన్నాము గతంలో ఎవ్వరు కూడా ఏ నాయకులు కూడా మాకు ఇలాంటి గౌరవం గాని ఇలాంటి గుర్తింపు గాని తెచ్చిన నాయకులు ఎవరు లేరు ఆ విషయం అందరం గుర్తించి ఈ రోజు పాలమూరు పట్టణంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ఆయన వెంట ఉన్నారు ఈ విషయం ఆయనపైన హత్యా ప్రయత్నం జరిగింది అన్న విషయం విని అందరూ దిగ్భ్రాంతి చెందడం జరిగింది ఇదేంటి ఒక మంచి పని చేస్తే ఆ మనిషిని ఇలా రూపమాపాలని చూస్తారా అనే బాధ అనేది మా అందరిలో చోటు చేసుకున్నది అయినా దీని గురించి క్లారిటీ రావాలి నిజమేంటో బయటపడాలి దాని వెనక ఎవరున్నారు ఎందుకు జరిగింది అనే వాస్తవాలు కూడా బయటపడాలనే ఉద్దేశంతో మేము రెండు రోజుల తర్వాతనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్ననే మనం ప్రెస్లలో కానీ ప్రింట్ మీడియాలో కానీ అన్నీ చూసాం అంటే ఈ నేరం ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే వాస్తవాలు కూడా బయటపడినాయి ఏవైనా కానీ రాజకీయం కూడా ఒక పాజిటివ్గా అంటే ప్రత్యర్థులు కూడా ఎలా ఉండాలి అంటే ఒక స్పోర్టివ్గా దాన్ని మంచిగా తీసుకోవాలి కానీ ఈ విధంగా దుర్మార్గంగా హత్యలు చేసి పైకి రావాలనే ఆలోచన ఇది నిజంగా కూడా ఎవరు కూడా హర్షించరు మనం మంచిగా ఉండాలి అనుకుంటే అవతల వ్యక్తి కంటే ఇంకా మంచి పని చేసి మనం మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచన చేయాలి కానీ ఆయనను రూపమాపితే మనం మంచిగా అవుతాము అనేది అది నిజంగా కూడా హర్షించే విషయం కాదు మహబూబ్ నగర్ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము గత 8 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరుగుతోందో మనం అందరం చూస్తూ ఉన్నాము దానికంతా ముఖ్యంగా కారణం ముఖ్య కారకులు మన శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యక్షంగా ఆయన ఉంటూ పరోక్షంగా కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చెందుతూ ఉంది అందులో మన పట్టణాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు అదేవిధంగా ఇప్పుడు ఆయన అన్ని రకాలుగా అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆయనను హర్షిస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక రకమైన లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళందరికీ మనసు కాలిపోతూ ఉంది ఈరోజు ఏంటి ఒక గొప్ప వ్యక్తి ఇంత మంచి వ్యక్తి ఇంత మంది అందరికీ మంచి చేస్తున్న వ్యక్తి పైన హత్య ఏంటి హత్యా ప్రయత్నం ఏంటి ఆయన ఎవరికేం అన్యాయం చేశాడు ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎందుకు మరి గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఎపిసోడ్స్ అన్నీ అందరికీ విదితమే మనం వాట్సాప్లలో కానీ పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తున్నాము వారం రోజుల్లో జరుగుతున్న ఈ పరిణామాలను అడ్వాంటేజ్గా తీసుకొని ఎంతోమంది నాయకులు రోడ్ల మీద ప్రెస్ మీట్ పెట్టడము వాట్సాప్లలో పంపడము జరిగింది కానీ చివరిగా 5వ రోజు ఈ ఎపిసోడ్ ఉదంతం బయటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ అందరి నోర్లు మూతబడి స్తబ్దంగా ఉన్నారు
మరి నిజంగా మిత్రుడు ఉద్యమకారుడైన శ్రీనివాస్ గారి మీద హత్యా ప్రయత్నం అనే మాట మా నోటి నుంచి మా నోటికి అననాలంటేనే మాకు మా ఆర్యవేశ మిత్రులకు ఆ నోటికి రావడం లేదు. మరి నేను ఉన్నానంటూ మా వాళ్ళకందరికీ ఏ బిజినెస్ వాళ్ళకైనా నేను ఉన్నానంటూ మీకు ఎందుకు గుండె మీద చేసుకొని నిద్రపొండి మీరు మంచిగా వ్యాపారం చేసుకోండి మీ జోలికి ఎవరు రారనే భరోసా మాకు ఎన్నోసార్లు ఇచ్చాడు. ఎంతో మాకు ఒక గౌరవం ఇచ్చాడు. మా సంఘానికి మా సంఘ మిత్రులకు ఎంతో గౌరవం ఇచ్చారు. మరి రాజకీయ పరంగా చూసుకుంటే ఒకటే, దీంట్లో ఎందుకు ఈ ఎపిసోడ్ నడుస్తుంది అంటే చాలామందికి రాజకీయ భవిష్యత్తు అనేది పోయింది. శ్రీనివాస్ గౌడ్ గారి వలన చాలామందికి రాజకీయ భవిష్యత్తు పోయింది. ఎవరి నోట్ల చూసినా కూడా ఇంకెవ్వరు శ్రీనివాస్ గౌడ్ గారి మీద గెలవలేని పరిస్థితిలో మహబూబ్ నగర్లో ఎస్టాబ్లిష్ అయిపోయిండు. మరి అందరికీ అన్ని పనులు అడిగిన పనులన్నీ చేస్తున్నాడు, అందరికీ నోట్లో ఉన్నాడు. ఇక ఎవరు గెలవలేరు, ఇంకో 2-3 సార్లు అయినా ఎవరు శ్రీనివాస్ గౌడ్ అన్న మీద గెలవలేరు అనే వరకు, అరే గత చరిత్రలో 40-50 ఏండ్ల రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళం కూడా ఒక జూనియర్, అంటే ఈ 6-7 ఏండ్ల కింద రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ ముందర ముందు మన రాజకీయ భవిష్యత్తు పోయింది. ఇంకా రాజకీయంలో మనం కనుమరుగైతున్నాం అనే దురాశ మీద ఏదో ఒక విధంగా రాజకీయంగా ఎదుర్కోలేము కాబట్టి వేరే విధంగా ఎదుర్కోవాలనే పద్ధతిలో వీళ్ళని అడ్డం పెట్టుకొని చాలామంది మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారి మీద అభాండాలు వేసిండ్రు. మరి ఎంతో ఓపికగా నిజంగా 6 రోజులు ఎంతోమంది నిజంగా కూడా ఎక్కడున్నాడు ఏం మాట్లాడతలేడు అన్నా కూడా ఓపికగా వారు వాళ్ళ మౌనంతోనే పబ్లిక్కు కానీ అందరికి కానీ దుస్తులకు కానీ అందరి దుమారులకు కానీ జవాబు వాళ్ళ మౌనంతోనే జవాబిచ్చి 6వ రోజు ఈ విషయం బయటపడినాక ఆల్మోస్ట్ ఆల్ అందరి నోర్లు మూతబడినాయి. రాజకీయ భవిష్యత్తు కోల్పోతుమన్న ప్రతి ఒక్కరూ అభాండాలు వేసి ఉద్యమ నాయకుడైన శ్రీనివాస్ గౌడ్ గారిని ఏదో అబాస్ పాలు చేయాలని ప్రయత్నించిండ్రు. దీనికి మేమంతా ఆర్యవైశ్యులం ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రతి ఒక్కరము ఖండిస్తున్నాము.